ఆ ఏనుగులు వచ్చినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో పోతన గారు ఒక్క సీసపద్యంలో వర్ణించారు. దాని ద్వారా ఆ ఏనుగులు అరణ్యంలో ఉండేటటువంటి మిగిలిన జంతువులకన్నిటికీ కూడా ఎంత భయకారకమవుతాయో చెప్పారు. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు గోరబల్లు కముల్ గుహల సొచ్చు భూదారములు నేల మురియలలో దాగు హరిదంతములకే గుహరిణ చేయము మడుగుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపుల బాకు వాల్మీకముల సొచ్చు వన భుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు విరచి చామరీ మృగంబులు వీచు వాల చామరముల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఆ ఏనుగుల గుంపులు వస్తుంటేట పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. ఒక పులి కాదుట, పులులన్నీ కూడా పొదరిళ్లల్లోకి దూరి పారిపోతాయిట. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకముల్ గుహల సొచ్చు ఇలుకుబంట్లన్నీ కూడా గుహల్లోకి వెళ్ళి దాక్కుంటాయిట. భూదారములు నేల బురియలలో దాగు అడవి పందులన్నీ కూడా భూమిలో గోతులు తీసుకుని అందులోకి దూరిపోయి వెళ్ళిపోతాయిట. భూదారములు నేల బురియలలో దాగు. అలాగే హరిదంతములకే గుహరిణ చేయం జింకలన్నీ కూడా దిక్కుల యొక్క కొనల వరకు పరిగెత్తి పారిపోతాయిట ఏనుగుల్ని చూస్తే. అంటే అంత భయంకరమైనటువంటి రీతిలో వెళుతుంటాయి అవి. కాబట్టి అలాగే మడుగుల జొరబారు మహిష సంఘంబులు అడవి దున్నపోతులన్నీ కూడా నీళ్లల్లోకి వెళ్ళిపోయి కనపడకుండా మునిగిపోయి దాక్కుంటాయిట. గండశైలంబుల కపుల బాకు కొండల మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ల మీదకి కోతుల గుంపులన్నీ కూడా ఎక్కేసి దాక్కుంటాయిట. వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు ఎక్కడెక్కడో తిరుగుతున్న పావులన్నీ గబగబ గబగబ ఏనుగులు వచ్చేస్తున్నాయని చెప్పి పుట్టల్లోకి వెళ్ళిపోయి కలుగుల్లో దూరిపోతాయిట. నీలకంఠంబులు నింగికెగయ్యం తిరుచెందూరు క్షేత్రంలో ఎక్కడ చూసినా నెమళ్ళ క్రేంఖణం వినపడుతూ ఉంటుంది. బహుశా సుబ్రహ్మణ్యుడి యొక్క వాహనం కదూ, ఎన్నిన్ని నెమళ్ళు ఒక్కొక్క చెట్టు మీద 4-5 కూర్చుంటాయి. నెమలంత బరువుగా ఉంటుంది కదా, ఎలా ఎగురుతుంది అనుకుంటాం, కానీ అలవోకగా ఎగిరి గోడలు చెట్టు కొమ్మలు ఎక్కుతూ ఉంటుంది. నీలకంఠంబులు నింగికెగయ్యం అంటే అంత నిజానికి ఎగరదు నెమలి, కానీ భయం వేసినప్పుడు తన శక్తిని మించి పుంజుకుంటాడు. ఆ ఏనుగులు వచ్చేస్తున్నాయంటేట నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోతాయిట. నీలకంఠంబులు నింగికెగయ్యం ఈశ్వరుడికి పూజ చేస్తే అనేక ఉపచారాలు చేస్తాం, చేసినప్పుడు ఆయనకి కూడా కాస్త బడలిక కలిగింది అన్న ఉద్దేశ్యంతో ఆ బడలిక తీరడానికి చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చేసినటువంటి చామరంతో సేవ చేస్తే గాలి తగిలి ఆయనకి కాస్త హాయిగా ప్రసన్నంగా ఉంటుందని. చామరీ మృగాలకి పెద్ద పెద్ద తోకలు ఉంటాయి కుచ్చులతోటి, అవి ఎక్కడికి పారిపోతాయి, తోక బరువు ఎక్కువ పరిగెత్తలేక అవి ఏం చేస్తాయంటేట ఏనుగులు వస్తుంటే మమ్మల్ని ఏం చేయకండి మేము పరిగెత్తలేమని భగవంతుడికి చామరం మా తోకల వెంట్రుకలు తీసివేస్తారు, మేము మా తోకలతోటే మీకు చామరాలు వేసి సేవ చేస్తాం, మీరు మాత్రం మమ్మల్ని ఏం చెయ్యకండని భయద పరిహేల విహరించు భద్రకరుల ఆ భయంకరమైనటువంటి రీతిలో తిరుగాడేటటువంటి భద్రగజముల యొక్క సమూహములకు ఉపశాంతి కలిగేటట్టుగా చామరీ మృగములు కూడా వ్యవహరిస్తూ ఉంటాయిట. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా విచ్చలవిడిగా పరమసంతోషంగా గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆ ఏనుగులన్నిటికీ ఒక రాజు ఉన్నాడు. ఆ ఏనుగులకే ఎంత బలం ఉంటే ఇక ఏనుగుల రాజు ఎంత బలవంతుడై ఉంటాడు. ఆయన నడిచి వెడుతుంటే ఆయన వెనక దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి అని చెప్పుకున్నాడు భాగవతంలో ఏనుగు. 10 లక్షల కోట్ల మంది రాణులు ఆడ ఏనుగులు ఆయన వెనక అతల పెడుతుంటారు. ఇంకా ఆయన సోయగం ఆయన గర్వం ఆయన అతిశయం చెప్పడానికి ఏముంటుంది, ఆయన భార్యలే 10 లక్షల కోట్ల మంది, ఇక ఆయన పరివారం ఎంత ఉంటుంది, ఇంతమందితో కలిసి వెడుతూ ఉంటాడు. ఆ వెడుతున్నప్పుడు చాలా తొందరగా అవతలవాడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఒకరికన్నా ఒకరు బాగా ఉపచారం చేసి పొగిడితే అవతలవాడు పొంగిపోతాడు బలహీనుడైతే. మహాభారతంలో శల్యుడు చూడండి, పొగిడితే చాలు తాను ఏ పని మీద బయలుదేరాడో మర్చిపోయి ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఈ ఆడ ఏనుగులన్నీ ఏం చేశాయంటే ఆయన వెనకాతలు విడుతూ
ఆ సరోవరం కోసం వెతుక్కుంటూ వెడుతున్నాడు కదూ, ఆయన వెనకాతల బయలుదేరి ఆయనని తొండంతో ముట్టుకుంటూ ఆయన్ని సంతోషపెడుతూ ఆయనని అనుగమిస్తూ బయలుదేరి మిగిలిన ఏనుగులన్నీ ప్రతిరోజు దాహం తీరడానికి ఏ సరోవరం దగ్గరికి వెడతాయో ఆ సరోవరం దగ్గరికే వెళ్ళవలసినటువంటి గజేంద్రుడు దారి తప్పిపోయాడు అని నరపోతన గారు. దారి తప్పిపోయి లోపల దాహార్తి పెరిగిపోతాడు. అందులో బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్ల కోసం ఎక్కువ నడిచారనుకోండి, మరింత దాహం పెరిగిపోతుంది. అందున రాత్రి పక్కన మరచం పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉన్నవాడికి రైలు ఎక్కినప్పుడు పొరపాటున మంచినీళ్లు పట్టుకెళ్ళడం మర్చిపోయాడు అనుకోండి, అప్పుడే వెక్కిళ్ళు కూడా వచ్చేస్తున్న అనుభూతి కలుగుతుంది. నీళ్లు లేవని, నీళ్లు పక్కన ఉన్నాయనుకోండి, ఉన్నాయన్న ధైర్యంతో నిద్రపోతాడు. అలా నేను దారి తప్పిపోయాను, నీళ్లు దొరకలేదనేటటువంటి ఆర్తి చేత ఆ గజేంద్రుడికి దాహం మరింత పెరిగిపోయింది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి పెరిగిపోయింది. అయినా ఆడయనుగులతో క్రీడిస్తూ సంతోషంగా ఆయన బయలుదేరి వెతుకుతున్నాడు. ఆఖరికి వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద సరోవరం ఒకటి కనపడింది. అబ్బో, దాని చుట్టూ గొప్ప గొప్ప చెట్లున్నాయి, వెలగ చెట్లున్నాయి, మోదుగు చెట్లున్నాయి, మద్ది చెట్లున్నాయి, అనేకమైనటువంటి తీగలు ఆ చెట్లలోకి, చెట్ల మించి నీటిలోకి వ్రేలాడుతున్నాయి. మా తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ వైపు వెళుతుంటే గోదావరి తీరంలో పెద్ద పెద్ద చెట్లు పెరిగి చెట్ల మించి పూల తీగలు గోదావరి నీళ్లల్లోకి వేళ్లాడుతుంటే ఆ ఎర్రటి పువ్వులు అందులో ప్రతిఫలించి పువ్వులకు ఉన్న కేసరముల మించి పుప్పొడి గోదావరి నీళ్లల్లో పడి కలిసి అదేదో భగవంతుడి పాదోదకం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ గోదావరి నీళ్లు. అంత అందంగా ఉంటుంది చూడ్డానికి కూడా ఆ సన్నివేశం. అలా ఉంది ఆ సరోవరం, అంత అందంగా ఉంది. అక్కడికి వెళ్ళాడు గజేంద్రుడు. వెళ్ళిన వాడు ఏం చెయ్యొచ్చు, దాహం వేసిన వాడు బిందిలో దూరక్కర్లేదు, బయట నించుని బిందిలోంచి నీళ్లు తీసుకు తాగచ్చు. ఆయన కూడా ఒడ్డును నించుని తొండంతో నీళ్లు తీసుకుని తాగచ్చు, కానీ ఆయన అలా నీళ్లు తీసుకు తాగే ప్రయత్నం చెయ్యలేదు. సరోవరం కనపడగానే పరమ సంతోషంగా ఆ సరోవరంలోకి దిగిపోయాడు. ఆయన వెనకాతలే ఆయన రాణులు పరివారం అందరూ సరోవరంలోకి దిగారు. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళమనుచున్ మెండుకొన వలద కడుపుల నిండం వీదండ కోటి నీటింద్రాగెన్ అన్నారు పోతన గారు. ఆయన శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు పోతన గారు. తొండంబుల పూరించుచు, అది దానికి చెయ్యి లాంటిది కదూ, బాగా జుర్రన లోపలికి నీళ్లు లాగుతుంది. తొండంబుల పూరించుచు, అసలు ఆ ఏనుగు నీళ్లు తాగడం కూడా అంతందంగా ఉంటుంది. ఇలా నీళ్లు తీసి ఎత్తి ఇలా కిందకి తిప్పి నోట్లో పోసుకుంటుంది. ఆ పోసినప్పుడు కూడా మళ్ళీ లోపల ఉన్న నీళ్ళన్నీ చర్రమని నోట్లోకి వెళ్ళేటట్టుగా విసురుకుంటుంది, విసురుకొని కుటకేసుకుంటుంది. దానికి పరమేశ్వరుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన శక్తి. అలాగే దానికి ఎవరి మీదన్నా చికాకు వచ్చిందనుకోండి, ఆ తొండంలో ఉన్న నీళ్లు తీసి ఇలా పెట్టి ఏదో ఒక్కసారి నీటి ప్రవాహాన్ని అవతల వాళ్ళ మీద చిలకరించినట్టుగా అంత వేగంతో చిమ్మగలదు కూడా అది. కాబట్టి నీళ్లు తాగుతున్నాయి. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు, తాగినవి తాగాలి కదా. తాగడం ఒకటే కాదు, యువతల ఏనుగు బాగా నీళ్లు తాగేసి కడుపు నిండిపోయి ఇంకా ఆటలు మొదలెట్టాయి. చూడండి, సాధారణంగా లోకంలో మరి అది ఏమిటో తెలియదు, కానీ నీళ్లకి వయసు మర్చిపోయేటట్టుగా చేయగలిగిన లక్షణం ఉంటుంది. ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా పిల్లల ఆటలలో తల్లిని విసిగించే మొదటి ఆట ఏమిటంటే పిల్లలు బింది దగ్గరికి వెళ్ళి మూత తీసేసి అందులో నీళ్లలో చేయి పెట్టి కొట్టి ఒళ్ళంతా తెరిపేసుకుంటారు. ఏ పుష్కరిణిలోనో స్నానం చేద్దాం అన్నాం అనుకోండి, అయ్యి బాబోయ్ హేమంత ఋతువు అండి, తెల్లవారుజామున 5 గంటలకి మునగడమే అంటారు. తీరా మునిగారనుకోండి బయటికి రమ్మని చెప్పడం చాలా కష్టం, రారు. బహుశా ఏనుగు లక్షణమేనేమో అది కూడా. అన్ని ఏనుగులు అందులోకి దిగాయి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు, నిజంగా కళ్ళ ముందు ఏనుగులు నీళ్లు త్రాగి ఆడుకుంటున్న సన్నివేశాన్ని చూపించారు పోతన గారు. ఆ గండస్థలాలు బుగ్గల మీద నీళ్లు ఒకదాని మీద ఒకటి చల్లుకున్నాయి. గండంబుల చల్లుకొనుచు గళగళరవముల్, మామూలుగా ఏమి నిలబడతాయేమిటి, పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ ఘీంకరిచ్చు అరుచుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద పాదాలేమో ఆ నీళ్లల్లో తప్పు తప్పున వేస్తూ తిరుగుతుంటే తామర పూలన్నీ నొక్కుడు పడిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, ఎండ్రకాయలు చచ్చిపోతున్నాయి, తాబేళ్లు చచ్చిపోతున్నాయి, చిన్న చిన్న మొసళ్ళను తొక్కేస్తున్నాయి, నీళ్లు బురదైపోయి ఈ ప్రాణులన్నీ కూడా ప్రాణములను విడిచిపెట్టి పైకి తేలిపోయి నీటి మీద
శవాలుగా ఉన్నాయి. అటువంటి స్థితిలో గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వెలద కడుపుల నిండం వేదండ కోటి నీటింత్రాగ్యం. పెద్ద పెద్ద పొట్టలు, అందులో బిందెల కొద్దీ నీళ్లు పోయాలి. అన్ని నీళ్లు సరోవరంలోవి ఏనుగులన్నీ కడుపు నిండా తాగేసాయి. తాగేసిన తరువాత ఏం చేయాలి? కడుపు నిండిపోయింది కదా, బయటికి వెళ్ళిపోవాలి. కానీ అక్కడే దారి తప్పాయి. ఈ ఆడయేనుగులు ఏం చేశాయంటే, గజేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కొన్ని కొన్ని ఏనుగులు మొట్టమొదట ఏం చేశాయంటే, అందులో ఉన్న నీళ్ళన్నీ తీసి బాగా పైకెత్తి ఆ గజేంద్రుడి మీద పోసాయి. గురువాయూరులో రాత్రి వేళ వస్తాయి భద్రగజాలు, పరమాద్భుతంగా ఉంటాయి. ఏదో కొండలు నడిచి వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా ఉంటాయి. అంతంత ఏనుగుల మీద ఆడ ఏనుగులు తొండమెత్తి గజేంద్రుడి మీద నీళ్లు పోసి, నీళ్లు పోస్తే ఆ నీటి ధారలన్నీ ఇలా కారిపోతాయి కదూ. కారిపోతున్నప్పుడు చూసి అన్నాయి, ఎలా ఉన్నారో తెలుసా స్వామి, మీరు ఇన్ని నీళ్లు మేము తొండాలతో పోస్తే వర్షపు ధారలు నీటి ధారలతో చిక్కుకుని ఉన్నటువంటి ఒక పెద్ద పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఇంతమందిని కలిసి తొండాలతో నీళ్లు పోసినా మీరు చెక్కు చెదరలేదు, ఏదో నీటి ధారలతో సెలయేళ్లతో కూడుకున్న కొండలా ఉన్నారు అన్నయ్య. మరి కొంతమంది తొండాలతో నీళ్లు పోసి అంత బాగా పొగిడితే వాళ్ళ వంక గజేంద్రుడు ప్రసన్నంగా చూస్తే మిగిలిన వాళ్ళకి మనము మంచి పేరు తెచ్చుకోవాలని కోరికుంటుందా లేదా? మనిషిని తొందరగా పాడు చేయడానికి వీలైన మార్గం అవతలవాడి కదుపు లేకపోతే పొగిడేయడమే. పొగట్ట తలగడదిడ్డు లాంటిది, ఎంత ఎత్తు కావాలో అంత ఎత్తులో ఉంటే పర్వాలేదు, పొగట్ట కూడా అవసరమే. అది అవతలవాడికి మార్గదర్శనం చేయించి ఉత్సాహాన్ని పెంచడానికి పనికొచ్చే వరకే ఉండాలి. యువతలవాడికి తీసుకోవడం రావాలి. అంతక మించి మన తలగడాయే కదా అని చెప్పి బాగా ఎత్తు తలగడా చేయించుకుని దాని మీద తల పెట్టుకుంటే మెడ నిప్పెట్టి తల తిరుగుతుంది రెండో రోజున. పొగట్ట తలగడ దిండులా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంత ఎత్తే ఉండాలి తప్ప అంతకన్నా ఎత్తు ఉండకూడదు. ఒకవేళ గాలి దిండు అనుకోండి, గాలి ఎక్కువైతే ఏం చేస్తారు? గాలి తీసేస్తారు. ఇన్ని పొగట్టలు నాకు అవసరం లేదనుకుంటే మిమ్మల్ని ఎవరన్నా పొగిడినా మీరు ఆ పొగట్టల్ని ఈశ్వరి పాదముల దగ్గర వదిలేయాలి. ఈశ్వర పలికించింది, నువ్వు నా ప్రతిభ ఏముంది ఇందులో, ఇవి నీకు చెందుతాయి, నీకు ఇచ్చేస్తున్నానని ఇచ్చేయాలి. ఇవన్నీ నావే అనుకుని అనవసరంగా పుచ్చుకుంటే తలగడాలో గాలి ఎక్కువై మెడకి నొప్పి తలగడా పగిలిపోతుంది. కాబట్టి ఒకరికన్నా ఒకరు పొగట్ట సంపాదించుకోవాలి, ఒకరికన్నా ఒకరు బాగా పొగడాలి. అందుకని కొంతమంది ఏం చేశారంటే, తామర పువ్వులు కొలంలో ఉన్నవి కోసి 50 పైసా ఖర్చేముంది, కోసేసి ఈ పువ్వులన్నీ తీసి గజేంద్రుడి మీద అలంకారం చేశారు. చేసి ఇన్ని తామర పువ్వులతో మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసా, సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడిలా ఉన్నారన్నారు. ఆయన మరీ పొంగిపోయాడు, వీళ్ళకన్నా వీళ్ళు బాగా చెప్పారు. ఇప్పుడు మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఉండరు, వాళ్ళు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. పువ్వులు కోసేశాక తామర తూండ్లు ఉండిపోతాయి కదా, ఆ తూళ్ళన్నీ పీకారు, పీకి ఆయన మీద చక్క ఓ అందంగా అలంకారం చేశారు. చేసి, స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా, నాగభూషణుడు మెళ్ళో పాములు వేసుకున్న పరమశివుడు ఎలా ఉంటాడో ఈ తామర తూళ్ళు వేసుకున్న మీరు అలా ఉన్నారన్నారు. మరి కొంతమంది ఏం చేశారంటే, కాస్త దూరంగా ఉన్న తామర పువ్వులలోని పుప్పుడి పట్టుకొచ్చారు. పుప్పుడి అంటే పరాగం. ఆయన మీద చల్లారు తొండాలతో, చల్లి, స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా, గైరికాది ధాతువులు స్వర్ణధాతువుతో బిరిసిపోతున్న పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నారు మీరన్నారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు బాగా సరోవరం అడుగున ఉన్న ముచ్చుపు చిప్పల ఏరి ఆయన మీద చక్కగా అలంకారం చేసి నల్లటి ఒంటి మీద తెల్లటి ముచ్చుపు చిప్పలతో మిమ్మల్ని చూస్తుంటే మిరుపు తీగలతో కూడుకున్న మేఘంలా ఉన్నారన్నారు. అసలే గజేంద్రుడు, దాని మీద భార్యలు, ఒకరిని మించి ఒకరు పొగట్ట, కడుపా నిండింది, దాహమా తీరింది, ఒంట్లోనా బలం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తను ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో వాళ్ళు చెప్పినట్టు తన దగ్గర ఎంత సత్తా ఉందో వాళ్ళకి చూపించాలి. వాలి 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం ఇందుకు ఎవడు చేయమన్నాడు? 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయమని ఎక్కడన్నా ఉందా? ఒంట్లో బలం ఉంది, ఎగిరేవాడు అంతే, ఇందుకు అలా చేయమని ఎక్కడా లేదు. ఎగిరినందుకు ఏమైంది? రావణాసురుడితో స్నేహం కుదిరింది. కుదిరినందుకు ఏమయ్యాడు? రాముడికి దూరం అయ్యాడు, నిష్కారణంగా మరణించాడు. అక్కర్లేని ప్రయత్నాలు భగవత్ సంబంధంలో అక్కర్లేదు. లేనిపోని మెహర్బాలీలన్నీ ఈశ్వరుడి దగ్గర ప్రదర్శించవద్దు. ఈశ్వరుడి దగ్గర నువ్వు నువ్వుగా భక్తితో పవిత్రతతో నిలబడు.
గురువు దగ్గర ఈశ్వరుడి దగ్గర వాళ్ళు నాకు శాసకులు వాళ్ళు నన్ను నియమించగలిగిన వాళ్ళు వాళ్ళు నన్ను సరియైన పదంలో నడపగలిగిన వారు వారి దగ్గర అతి ప్రవర్తన మంచిది కాదన్న మాట ఒకటికి 10 మాటలు తనకు తాను చెప్పుకొని నిలబడాలి కాబట్టి ఇప్పుడు ఆయన అతిశయాన్ని పొందాడు ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమ గంబునకెత్తి నిక్కివడి నుగ్గాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పిన్నెగసి నక్రగ్రాహ పాఠీనముల్లభమందాడెడు మీనకక్కటములం పట్టెన్ సురల్ మ్రాంపడం ఇప్పుడు ఆయన పక్కనున్న రాణులు కాదుట ఆశ్చర్యపోయింది ఆకాశంలో ఉన్న దేవతలు తెల్లబోయారట ఎందుకని అంటే ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి ఎక్కడ పడతాయో పోతన గారికి ఏనుగు చెయ్యి అంటాం కదా తొండం దానికి చేతితో సమానం మనం చేతి మధ్యలో వేళ్ల మధ్యలో ఖాళీ ఉంటుంది ఏదైనా పట్టుకోగలం కానీ నీళ్ళని అలాగే పట్టుకుని ఒక కరగంట ఉండంటే ఉండలేము కారిపోతాయి హస్తరంధ్రముల నీరెక్కించి రెండు కన్నాలు ఉంటాయి ఏనుగు తొండానికి చిట్ట చివరిలో అందులోంచి నీరెక్కించింది బాగా లాగింది లోపలికి నీటిని పూరించి చిట్ట చివరి వరకు నింపి నీరెక్కించి పూరించి ఓ కాలు ముందుకేసింది పక్క కాలు ఆ పక్కనే పెట్టింది రెండు కాళ్ళు వెనక్కి పెట్టింది బాగా చాపింది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనానికి ఎడుతున్నప్పుడు పక్క స్తంభంలో గుర్రం రెండు డెక్కల మీద నిలబడి ముందు రెండు డెక్కలు ఇలా పైకెత్తితే ఒక వీరుడు తన రెండు కాళ్ళు వెనక డెక్కల వైపు పెట్టి ముందుకి ఇలా చెయ్యి చాపి రెండు డెక్కలతో గుర్రం బరువునంతటిని ఎత్తుతున్న శిల్పాన్ని చెక్కాడు మహానుభావుడు అలా ఒక కాలు యువతల కాలు పక్కన పెట్టింది ఓ కాలు ముందుకు పెట్టింది రెండు కాళ్ళు వెనక్కి పెట్టింది శరీరాన్నంతటిని చాపింది ఆకాశం వైపు చూస్తూ తొండం పైకెత్తింది ఎంత అందంగా వర్ణించారో ఒక్క పద్యంలో పోతన గారు ఇభలేవుకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమ గంబునకెత్తి నిక్కివడి నుడాడించి పింజింప ఒక్కసారి చర్మన నీటినంతటిని విసిరింది ఆకాశం వైపు విసిరితే విసరడం గొప్ప కాదు ఆ నీరు లాగేసినప్పుట అందులో చేపలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి ఎండ్రకాయలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి తాబేం చిన్న చిన్న మొసళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు విసిరింది ఆ నీటిని విసిరినప్పుడు వీటన్నింటితో కలిసి ఆ నీళ్లు పైకి వెళ్ళిపోయి అవన్నీ వచ్చి చెరువులో పడ్డాయన్నారు అనుకోండి అది గొప్ప కాదు అది ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమ గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాంపడం ఈ తొండంలోంచి బయటికొచ్చిన నీళ్లలో ఉన్నటువంటి చేపలు మీనరాశిలోకి పోయేట ఇందులో ఉన్న ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి పోయేట ఇందులో ఉన్న మొసళ్ళు మకర రాశిలోకి పోయేట అది నిజంగా ఎంత అద్భుతం అది ఊహ చేస్తే అసలు ఒక ఏనుగల విసరణం చూస్తే దాని బలమేమిటో ఆ బలాన్ని దాని రాణులకు ప్రదర్శించి వాళ్ళందరూ పొంగిపోతుంటే అసలు ఎంత అదుపు తప్పిపోయిన పరిస్థితిలో ఆ ఏనుగుంటుందో చూపిస్తున్నారు పోతనగారు అది దారి తప్పింది అన్నారు ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.